ఎందుకంటే దేంట్లో మంచిగా ఉన్నాయి. రెండేళ్ళు అంటే ఒక 8 లక్షల రూపాయలు తోనే ఆ ట్రైనింగ్ చేయాలి సార్ అని చెప్పి మా వాటర్ వాటర్ అధికారులు అది శాంక్షన్ ఇస్తున్నాం. దాంతోపాటు మీ రాష్ట్రాన్ని కంపడంతో పాటు బట్టల బస్తీ రెండు కలిపి ఆ డ్రైనేజ్ అయిన తర్వాత బట్టలు వేస్తాం. దానికి ఒక 30 లక్షల రూపాయలు కావాలని చెప్పి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మీకు తెలుసు, ఈ శాగ గురించి తెలుసు, శాగలో ఉన్న సమస్య గురించి తెలుసు, రామస్వామి ఫ్యామిలీ మరి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి భూమి ఇది. సరే మీరు ఆ 70-80 సంవత్సరాల కింద మీ తండ్రులు మీ తాతలు ఇక్కడ నివాసం ఉంటే ఆ పరంపర కొనసాగితే 4 కోట్ల కేసు చేసేది దీన్ని ఖాళీ చేసుకుందామని వస్తే 25 ఏళ్ళు అవుతుంది. అక్కడ కాలు పెడితే బాగుండదని చెప్పి బెదిరిస్ కొట్టినాం. అప్పటి నుంచి కంటిన్యూ ఉండదు మీకు అందరికీ తెలుసు. శాంక్షన్ చేస్తే దాన్ని పోటు పోయి ఆపి సార్ నేను వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుతూ ఒకటి. రెండోది గృహలక్ష్మి అనే ఒక కొత్త కార్యక్రమం మనకు వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎవరైతే పేదరికంలో మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఇప్పటి నుంచో నివాసం అంటే ఇళ్లలో ఉండి కుటుంబాలు ఏమో పెద్ద అయిపోయింది. మీరు ఉన్నప్పుడు 4 ఉండే ఇప్పుడు 10 మంది వాళ్ళు ఉండాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్న ఇల్లు మంచిగా చేసుకుని పైన కూడా కట్టుకోడానికి అవకాశం ఇస్తాము. కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు ఇంటింటికి శాంక్షన్ చేస్తామని చెప్పారు. అది కూడా ఏంటంటే మనం ఎట్లా కట్టుకుంటే పైసలు అట్లా ఇస్తుంది గవర్నమెంట్. కోటేశ్వర తీసుకొచ్చి ఇయ్యరు, ఎట్లా కడుతుంటే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఆ ఫోటోలు అదంతా చూసుకొని మీతో మాట్లాడి అట్లా డబ్బులు రిలీజ్ చేస్తారు. మొత్తం 100 శాతం ఇచ్చేస్తే కనీసం మీరు కట్టుకుంటారు. కాబట్టి అదో బట్టి రెండోది ఇంట్లో గురించి ఎవ్వరు కూడా భయపడే అవసరం లేదు. ఎవడి తాత ముత్తాత వచ్చినా కానీ ఈడ కాలు పెట్టనియా అది మీకు తెలుసు. నేను ఈడ ఉన్నా లేకున్నా నేను దూరం ఉన్నా మనోళ్ళంతా ఇక్కడనే ఉంటారు. ఎన్నిసార్లు ఏదైనా పని చేస్తుంది మీకు తెలుసు. అంటే కొత్త వచ్చిన కోడలు పిల్లలు వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి మాత్రం తెలుసు. దీని స్టోరీ అంతా దీని స్టోరీ ఏంటంటే మీకు తెలుసు, రామస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి భూమి ఇదంతా. ఆ రోజుల్లో మీ తాతలకు మీ తండ్రులకు కిరాయికి ఇచ్చేదారు ఆ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో కిరాయి తీసుకునే అవసరం లేకుండా మీరే కొనుక్కుందామంటే 50 రూపాయలు 100-200 దోచుకుంటే మీ ఇల్లు ఎప్పుడూ 70 ఇళ్ళ కింద. సరే ఎవరికి నీడ లేదనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఉన్నారు. తర్వాత ఏమైందంటే పాపం ఆయన పెద్ద మనిషి ఉన్నప్పుడు ఎవరు ఏమంటే ఇక వాళ్ళ పిల్లలకేమో ఆశ పెరిగింది. ఆశ పెరిగిందంటే ఇక ఇల్లు కూడా ఖాళీ చెప్పేసి కట్టుకుందామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మధ్యలో జరిగితే నాకు చర్చ చేస్తే నేను మీ ముంగట పెట్టినాకు మేమేమన్నామంటే ఇది కట్టి ఇచ్చేయండి తర్వాత మీరు వాడుకోండి అని చెప్పినారు. సరిగా మన బస్సులో రకరకాల ఆలోచనలు చెప్పారు. ఇది 8 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఇది ఎట్లుంటుంది, ఇది అట్లా ఉంటుంది అని చెప్పి చాలా మంది కొన్ని అనుమానాలు చెప్తే ఆ మీటింగ్ అక్కడనే క్లోజ్ చేసేసి మీరు ఉండదైతే ఉండండి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని జరిగినటువంటి అదైతే అందరికీ తెలుసు. నా దగ్గర జరిగిన మీటింగ్ వచ్చి కులగొండ నీకు వచ్చేసాను. నేను ఆ రోజు సెక్రటరీ ఉన్నా, మరోజు ఫోన్ చేసి నేను వెంటనే వచ్చినా, పోలీసు వాళ్ళని పంపించేసినా మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మాట కాదు 25 ఏళ్ళు నా లెక్కతో. ఇప్పుడు ఏంటంటే మీరు పక్కా ఇంట్లో కట్టుకొని ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు గృహలక్ష్మి అని ఒక కార్యక్రమం చేశారు. మీకు ఒక వారంలో నేను ఎమ్మెల్యే హుజూరాబాద్ వద్దకు పంపిస్తాను. మీ ఇంటికి పుస్తకం, మీ ఆధార్ కార్డు, మీ కరెంటు బిల్లు, మీ లేదా ఏమేమి ఆధారాలు ఉన్నాయో ప్రత్యేకించి వచ్చి రాసుకొని మీ ఫోటోలు తీసుకొని పొమ్మని చెప్తారు. ఇది కానీ ఆల్రెడీ కానీ ఆ స్కీమ్ బహుశా వచ్చే నెల వస్తుంది. రాగిన ఖర్చు మీరు పెట్టేస్తా కానీ కట్టుకోండి. 60 ఎట్లా ఎన్ని కింద పాప ఉన్నాయో ఎవరు ఉన్నాడు మీ ఎన్ని ఎక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో ఎవరు దానం ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళ కుటుంబం వచ్చి మాకు కావాలా జాగా మీదే కాదు ఈ సోమమ్మ పట్టముంది కదా కవడ కూడా సేమ్ వాళ్ళు కూడా పాపం
వాళ్ళు కూడా 80 ఏళ్ళే, చిన్న చిన్న వాళ్ళు 5 రూపాయల కిరాయిలో ఉండే, 5 రూపాయలు కూడా కాదు 2 రూపాయల కిరాయి ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ పరంపర అనేది, ఆ సూపర్మ ఫ్యామిలీ అనేది చనిపోయింది. వాళ్ళు కూడా మనబడి వచ్చింది. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ జాతి నాదే చేసుకుని కూర్చొని కోర్టులో కేసు చేశాడు. కోర్టులో కేసు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయమండి, నేను అన్నిటి కూర్చో ఖాళీలో కొడుతున్నా, బయట వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పి వెళ్ళిపోతుంది. పాపం వాళ్ళు కూడా బాధపడుతుంటే ఉండదు. వాళ్ళని కూడా మీలాగా 20 ఏళ్ళ కింద కేసు గెలిచి నేను రాని వెళ్ళే పాపం ఏడి పోతాను. ఈ టైంలో ఇల్లు దొరకాలంటే ఎంత కష్టమైన పని, నీడ లేకుండా ఇల్లు లేకుండా మనము మన కుటుంబం పిల్లలు ఎక్కువ. కాబట్టి మీరు ఆ టెన్షన్ పెట్టుకునే అవసరం లేదు. నేను ఈరోజు మీ మాట అందరూ పట్టించుకున్నా, ఎవరు ఇల్లు ఉన్నాయో అవి వాళ్ళకే సొంతం తప్ప ఎవరికి కాదు. దానికి మీరు ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు.